జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడి చేసిన వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ముందు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి మాట్లాడుతూ, చీరాల జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి పరిస్థితి ఏ జర్నలిస్టుకు రాకూడదన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్టులపై దాడి చేసిన వారిని శిక్షలు వేయకుండా వదిలేసిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వమైనా జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి హత్యా ప్రయత్నం, నాగార్జున రెడ్డి నా పేరు మేకపాట మాల్యాద్రి. రాష్ట్ర ఏపీ ఈజేయు అధ్యక్షుల్ని ఈరోజు ప్రకాశం జిల్లా చీరాలలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై హత్యా ప్రయత్నం జరిగింది. దోషులు ఇంతవరకు సరిగా శిక్షించలేదు. జర్నలిస్టు కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. జర్నలిస్ట్ మీద ఇది వరకు చాలాసార్లు దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నాగార్జున రెడ్డిపై కూడా గతంలో ఒకసారి దాడి జరిగింది, అప్పుడు ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు. మరలా ఇప్పుడు నాగార్జున రెడ్డిపై ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు దాడి చేసినా మళ్ళీ పట్టించుకోవడం లేదు. నాగార్జున రెడ్డి ఇప్పుడు బతికున్న జీవోత్సవంలాగున్నాడు. నాగార్జున రెడ్డి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇవ్వాలని ఏపీజీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జర్నలిస్టుల కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి, లేకపోతే ఫ్యూచర్లో జర్నలిస్టు మనుగుడిగా ప్రశ్నార్థకంగా తయారవుతుంది. కావున వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాము ఈ విషయం మీద.